ఫస్ట్ కాన్సెప్ట్ పాలిగాన్. ఇట్ ఈస్ ఎ టూ డైమెన్షనల్ షేప్స్. పాలిగాన్ అనేది ఒక టూ డి పిక్చరే. బహుభుజి అంటారు తెలుగులో, బహుభుజులు అని రాసుకోండి. దే ఆర్ మేడ్ ఆఫ్ త్రీ ఆర్ మోర్ దాన్ త్రీ స్ట్రైట్ లైన్స్ అండ్ దే ఆర్ అండ్ ద ప్లేన్ ఈస్ క్లోజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక ట్రయాంగిల్ గీసామనుకోండి, దిస్ ఈస్ ట్రయాంగిల్. నెక్స్ట్ ఒక స్క్వేర్ గీసామను, ఒక రెక్టాంగిల్ గీసామంటే దీస్ ఆర్ క్వాడ్రిలేటరల్స్. అవునా? అంటే కాకుండా మూడు కంటే ఎక్కువ ఉంటే వాటిని ఇంకా ఐదు ఉన్నాయి, ఆరు ఉన్నాయి, షడ్భుజి, అష్టభుజి, నవభుజి, ఈ అన్నిటిని కలిపి మనం బహుభుజులు, పాలిగాన్స్ అంటాం. సో ఇక్కడ మూడు, ఈ లోపల ఈ ఉన్నటువంటి మూడు కోణాలని అంతర్కోణాలు అంటాం. ఈ మూడు యొక్క అంతర్కోణాలు మొత్తం కలిపి మనకి 180 డిగ్రీస్ వస్తుంది. అలాగే ఇక్కడ నాలుగు అంతర్కోణాలు ఉంటాయి, ఈ నాలుగు అంతర్కోణాలు కలిపి 360 డిగ్రీస్ వస్తుంది. మరి నా దగ్గర 9 భుజాలు ఉన్నాయనుకోండి, అప్పుడు దాని యొక్క అంతర్కోణాలు లోపల ఉన్నటువంటి ఇంటీరియర్ యాంగిల్స్ అన్నీ కూడితే అంత. అలాగే ఒక త్రిభుజం ఉందనుకోండి, ఇక్కడ ఒక బాహ్యకోణం, ఇక్కడ ఒక బాహ్యకోణం, అట్లాగా ఇక్కడ ఒక బాహ్యకోణం ఇలా గీసామనుకోండి, ఆ బాహ్యకోణాలు మొత్తం, ఈ బాహ్యకోణాలు మొత్తం ఎంత వస్తుంది? అలాగే ప్రతి బహుభుజికి కూడా బాహ్యకోణం మొత్తం ఎంత వస్తుంది, అంతర్కోణం మొత్తం ఎంత వస్తుంది, ఇలా మొత్తం కనుక్కునేటువంటి ప్రయత్నమే ఇప్పుడు మనం చెప్పేటువంటి కాన్సెప్ట్. సో రాసుకోండి, ద ఫస్ట్ ఫార్ములా, సమ్ ఆఫ్ ది ఎక్స్టీరియర్ యాంగిల్స్ 2π, సమ్ ఆఫ్ ది ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఎప్పుడు కూడా 360 డిగ్రీలు ఉంటుంది, సమ్ ఆఫ్ ది ఎక్స్టీరియర్ యాంగిల్స్ 360 డిగ్రీస్. రాసుకోండి ఫస్ట్, అది సమ్ ఆఫ్ ది ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 2 × π అంటే 180 డిగ్రీస్, 2π 360 డిగ్రీస్. మీరు ఏం రాస్తారంటే తెలుగు మీడియం బాహ్యకోణాల మొత్తం 360 డిగ్రీలు. సమ్ ఆఫ్ ది ఇంటీరియర్ యాంగిల్స్, ఇంటీరియర్ యాంగిల్స్ కావాలి అంటే అంతర్కోణాల మొత్తము, ఏ షేప్ అన్న కానివ్వండి, ఏ షేప్ అన్న కానివ్వండి, అంతర్కోణాల మొత్తం కావాలంటే నువ్వు యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటంటే n − 2 × 180 డిగ్రీస్. ఈ లాజిక్ని యూజ్ చేసుకోవచ్చు, n − 2 × 180 డిగ్రీస్. రాసుకోమా, సమ్ ఆఫ్ ది ఇంటీరియర్ యాంగిల్స్, అంతర్కోణాల మొత్తము n − 2 × 180 డిగ్రీస్. అట్లాగే ఇంటీరియర్ యాంగిల్ ఎక్స్టీరియర్ యాంగిల్ కలిపి, ఒక ఇంటీరియర్ యాంగిల్ ఎక్స్టీరియర్ యాంగిల్ కలిపి 180 డిగ్రీస్. ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది ఇంటీరియర్ యాంగిల్స్ చెప్పాం, సమ్ ఆఫ్ ది ఇంటీరియర్ యాంగిల్స్ ఏం చెప్పాం, n − 2 × 180 డిగ్రీస్. మొత్తం అన్ని ఇంటీరియర్ యాంగిల్స్ కలిపి n/2 × 180 డిగ్రీస్ అనేసాం, n − 2 × 180 డిగ్రీస్ అనేసాం. అయితే ఒక్కొక్క ఇంటీరియర్ యాంగిల్, ఒక్కొక్క అంతర్కోణం కావాలంటే బై ఎంతో డివైడ్ చేస్తాం. అలాగే సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్, మొత్తం అన్ని ఎక్స్టీరియర్ యాంగిల్స్, అన్ని బాహ్యకోణాల మొత్తం కలిపి 360 డిగ్రీలు రాస్తాం. ఒక్కొక్క బాహ్యకోణం విలువ కావాలంటే 360 డిగ్రీలు బై ఎన్ అని రాస్తాం. ఓకే, నెంబర్ ఆఫ్ ది డయాగనల్స్ ఆఫ్ ది పాలిగాన్. సో ఒక పాలిగాన్, ఒక బహుభుజిలో కర్ణాల సంఖ్య ఇక్కడ రాసుకోండి, బహుభుజిలోని కర్ణాల సంఖ్య తెలియాలంటే నువ్వు యూజ్ చేయాల్సిన ఫార్ములా n × n − 3/2. ఒక సమస్య అర్థం, అప్పుడు ఈజీగా అర్థమవుద్ది. రైట్, ఈ ఫార్ములాస్ అన్ని రాసుకోమా. ఒకటి ఏమని రాస్తావు, అంతర కోణాల మొత్తము ఏదైనా బహుభుజిలో అంతరకోణాల మొత్తము n − 2 × 180 డిగ్రీస్. ఒక్కొక్క అంతరకోణం విలువ n − 2/n × 180 డిగ్రీస్. నెక్స్ట్, ఒక బహుభుజిలో బాహ్యకోణాల మొత్తము 360 డిగ్రీస్. ఒక బహుభుజిలోని ఒక్కొక్క బాహ్యకోణం విలువ 360 డిగ్రీస్/n, అంతరకోణము ప్లస్ బాహ్యకోణం విలువ 180 డిగ్రీలు. అట్లాగే కర్ణాలు, ఒక బహుభుజులోని కర్ణాల సంఖ్య n × n − 3/2. ఇవి ఫార్ములాస్. ఓకే, ఈ 6 ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే ఈ టాపిక్ ఈజీగా చేయొచ్చు.